హలో అండి, వెల్కమ్ టు మీతో మేము. నేనైతే చికెన్ పాప్కార్న్ చేశాను, టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కొంచెం కేఎఫ్సి స్టైల్లోనే ఉందనుకోండి. దీన్నైతే టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ అన్నమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. దీనికోసం నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. దీనికైతే ఖచ్చితంగా చిన్న పీసెసే ఉండాలండి, అప్పుడే మనకి పాప్కార్న్ స్టైల్లో వస్తుంది. ఫస్ట్ ఇందులో నేను ఒక స్పూన్ కారం వేశాను, అందులోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేశాను. మీరు కావాలంటే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ వేశాను. పెప్పర్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. పెప్పర్ పౌడర్ని అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. అలాగే కొంచెం నిమ్మరసం కూడా వేశాను. ఇదైతే ఒక కాయ నుండి తీసిన నిమ్మరసము. మీరు కావాలంటే నిమ్మరసం ప్లేస్లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం అయితే అందరికి అవైలబుల్లో ఉంటుందని నేను నిమ్మరసం వేశాను. అలాగే కొంచెం పెరుగు. పెరుగు అయితే మనకు ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఫైన్ పేస్ట్లా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్, అప్పుడే పీసెస్ అన్నింటికి చక్కగా పడుతుంది. సో వీటన్నింటిని మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకున్నాను. దీన్నైతే మనం ఇలా మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఒక 4 to 5 hours మ్యారినేట్ చేసుకోవాలండి. అప్పుడే పీసెస్ అనేవి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి. నేనైతే 5 hours మ్యారినేట్ చేసుకున్నాక చూద్దాం ఎలా ఉందో. చూసారు కదండి, చక్కగా మ్యారినేట్ అయిపోయింది. దీనిపైన కోటింగ్ కోసం మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం 1 cup మైదా పిండి, 1/2 cup కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇందులోనే కొంచెం చిల్లీ పౌడర్ వేశాను, అలాగే 1 spoon సాల్ట్ కూడా. కావాలంటే ఇక్కడ మీరు బేకింగ్ పౌడర్ కూడా వేశాను. కావాలంటే ఇక్కడ మీరు పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు అండి. పెప్పర్ పౌడర్ వేసుకోవడం వల్ల స్పైసీనెస్కి యూజ్ అవుతుంది. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి మళ్ళీ పెప్పర్ పౌడర్ వేయలేదు. ఇందాక మనం మ్యారినేట్ చేసుకున్న పీసెస్ని ఇలా పిండిలో కోట్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలండి, గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ పాప్కార్న్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కోట్ చేసుకోవాలి, ప్రెస్ చేసుకుంటూ కోట్ చేసుకోవాలి. నేనైతే ఇలా అన్నీ చక్కగా కోట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, అన్నీ ఇలా కోట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇందాక మనం పిండి మిగిలింది కదా, ఆ పిండిలో నెక్స్ట్ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసే ముందు ఇలా ఒకసారి కోట్ చేసుకొని వెంటనే ఆయిల్లో వేసుకోవాలండి. దీనికైతే రెస్ట్ ఇవ్వద్దు. ఇలా కోట్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసి ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి, నేనైతే వేసుకున్నాను. ఆయిల్లో ఎన్ని అయితే పడతాయో అన్ని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టొద్దు. వేసుకున్నాక వెంటనే స్పూన్ కూడా పెట్టొద్దండి. ఒక 3 to 4 minutes తర్వాత స్పూన్ పెట్టి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అవుతున్నాయి. మనకైతే కేఎఫ్సి స్టైల్లో లుక్ అయితే ఉందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు, ఫుల్గా నచ్చింది వాళ్ళకి. చూడండి, ఇలా తీసేసుకోవడం, ఇంకా రెండు వైపులా కాల్చుకున్నాక సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే హ్యాపీగా పిల్లలకైతే చికెన్ పాప్కార్న్ చేసి పెట్టవచ్చు. లోపల జ్యూసీ జ్యూసీగా, పైన క్రిస్పీగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. చికెన్ కూడా లోపల చక్కగా ఉడికిపోయింది, ఎంత బాగుందో చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. Thank you for watching this video.